mana prabhuaina yesu kristu namalo koodi vachina meekanta na hrudayapurvakamaina vandanalu andariki vandanalu stotra chetleti gattiga hallo cheppandi 91వ కీర్తన 91వ కీర్తన 15, 16 వాక్యాన్ని నేను చదువుతాను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. ఈ వాక్యంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట ఏమిటంటే, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. మామూలుగా మనం సుఖంగా ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు, అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు దేవుడు నాకు తోడై ఉన్నాను, తోడై ఉన్నాడు అనుకోవటంలో అదొక పెద్ద కార్యమేమి కాదు. అన్ని సమృద్ధిగా ఉన్నాయి, నాకు దేవుడు తోడై ఉన్నాను అని నేను చెప్పడం, ఎందుకు లేడని మీరు అనుకోవడం, అది మామూలుగా అది పెద్ద కార్యమేమి కాదు. అయితే ఇప్పుడు ఈ వాక్యంలో వ్రాయబడిన మాట ఏమిటంటే, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. ఎప్పుడు మనం శ్రమలలో ఉంటామో, ఎప్పుడు కన్నీళ్ళ మధ్యలో ఉంటామో, ఎప్పుడు అనారోగ్యంలో ఉంటామో, ఎప్పుడు ఆపదల మధ్యలో ఉంటామో, ఆ సమయంలో మనకు ఆయన తోడై ఉంటాను అంటున్నాడు. మరొక తర్జుమాలో ఈ వాక్యాన్ని నేను చదివితే అక్కడ శ్రమలో అనే మాట దగ్గర ఆ తర్జుమాలో ఏమని రాస్తుందంటే, ఆపదలో అని రాసింది. When you are dangerous, critical, ఎప్పుడు నీవు అపాయములో ఉంటావో, ఎప్పుడు పరిస్థితులు తారుమారై ఉంటాయో, ఆ స్థితిలో నేను మీకు తోడై ఉంటాను అని. ప్రైజ్ లో బైబిల్లో మనం చదువుతాం, మత్తయి సువార్తలో మనం చదువుతాం. ఏమని చదువుతామంటే, నేను ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించానో, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించానో వాటిని గైకొనండి, అప్పుడు యుగ సమాప్తి పర్యంతం సదాకాలము నేను మీతో ఉంటాను. ఆయన మనతో ఉంటాను అని వాగ్దానం చేస్తున్నాడు. సరే, బాగానే ఉంది. ఆయన మనతో ఉంటే మనకు ఒరిగేది ఏమిటి? ఆయన మనతో ఉన్నందువల్ల మనకు జరిగేది ఏమిటి? ఎప్పుడు సుఖంగా ఉన్నప్పుడు ఆయన ఉంటానంటున్నాడా, లేక ఆపదలు వచ్చినప్పుడు మీతో ఉంటానంటున్నాడా? మామూలు సమయం కంటే కూడా ఆయన వాగ్దానాన్ని అనుభవించవలసింది ఎప్పుడంటే, ఎప్పుడు మనం సమస్యల్లో, ఎప్పుడు మనం శ్రమలలో, ఎప్పుడు మనం ఆపదల్లో ఉంటామో, అప్పుడు ఆయన మనతో ఉండి మనల్ని కాపాడుకోవడంలో ఉన్నటువంటి ఆ ఆనందం మామూలుగా ఉన్నప్పుడు మనకు కలగదు. ఆ వాక్యంలో 3 విషయాలు వ్రాయబడి ఉన్నాయి. ఏమిటంటే, అతనిని విడిపించి, శ్రమలో నుంచి విడిపించి, దుఃఖములో నుంచి విడిపించి, ఆపదలో నుంచి విడిపించి, అతన్ని విడిపించి, నేను అతని తోడుగా ఉంటాను, శ్రమలో అతని శ్రమలో నుంచి విడిపిస్తాను. గుర్తు చేసుకోండి, విడిపించి అనే మాట. రెండోది, అతన్ని నేను గొప్ప చేస్తాను, అతన్ని నేను గొప్ప చేస్తాను, తోకగా ఉంచును, అతన్ని ఎక్కడున్నా సరే అతన్ని నేను తలగా గొప్ప చేస్తాను. రెండోది. మూడోది ఏంటంటే, అతనిని నేను తృప్తిపరుస్తాను. ఈ మూడు మాటలని మనసులో పెట్టుకోండి. మొదటిది,
విడిపిస్తాను. ఆయన మనకు తోడుగా ఉంటే మనం విడిపించబడతామట. ఆయన మనకు తోడుగా ఉంటే మనం గొప్ప చేయబడతామట, ప్రమోట్ చేయబడతామట. ఆకు తోడుగా ఉంటే మనం తృప్తిగా ఉంటామట. ఈ మూడు అనుభవాలు మనలోకి రాలేదనుకోండి, మనలో కలగలేదనుకోండి, ఈ మూడు అనుభవాలు మనం అనుభవించలేదే అనుకోండి, అప్పుడు దాని అర్థం ఏంటంటే ఆయన మనకు తోడై, చెప్పండి, ఆయన మనకు తోడై లేడు అని అర్థం. ఆయన వాగ్దానం అయితే ఉంది నీకు తోడై ఉంటాను అని, మరి ఆయన మనకు తోడై ఉన్నాడా లేడా? తోడై ఉంటే ఏం జరుగుతాయి? ఒక మూడు క్యారెక్టర్స్ని మీకు చెప్పాలని కోరుకుంటున్నాను. చదవండి, సమూయేలు మొదటి గ్రంథం 18:12. సమూయేలు మొదటి గ్రంథం 18:12. యెహోవా తనను విడిచి దావీదునకు తోడైయుండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. ఇప్పుడు గమనించండి, సౌలు దావీదును చూశాడట. సౌలు దావీదుని చూశాడట. సౌలుతో దేవుడు లేడని, దావీదుతో దేవుడు ఉన్నాడని సౌలు చూశాడట. మళ్ళా చదివిన వాక్యం, యెహోవా తనను విడిచి యెహోవా తనను విడిచి, సౌలు అంటున్నాడు యెహోవా తనను విడిచి దావీదునకు తోడై ఉన్నాడని చూచి దావీదుకి సౌలు భయపడుతూ వచ్చాడట. బాగా వినాలా, దావీదుకి తోడై ఉన్నట్లుగా సౌలు చూశాడు. సౌలు ఎవరు? ఇశ్రాయేలును పరిపాలిస్తున్న రాజు. దావీదు ఎవరు? గొర్రెల కాపరి. ఈ గొర్రెల కాపరితో దేవుడు ఉన్నాడట, ఈ సౌలుతో దేవుడు లేడట. సౌల్ని దేవుడు ఎడబాసిపోయాడట. ఆ సంగతి దావీదుతో దేవుడున్న సంగతి ఇతను చూస్తున్నాడు గనుక భయపడ్డాడు. దావీదుతో దేవుడు ఏ సమయంలో ఉన్నాడు, ఆ వాక్యం జరిగిన ఆ సందర్భం ఎప్పుడు, ఆ వాక్యానికి ముందు వెనుక వ్రాయబడినటువంటి కొన్ని సంభవాల్ని మనం కొంచెం గమనించాలి. ఏ సమయంలో దావీదుకి దేవుడు తోడైనట్లు సౌలు చూస్తున్నాడంటే, అక్కడ రెండు భాగాలుగా దాన్ని నేను విడదీసి మీకు చెప్పాలనుకుంటున్నాను. ప్రజలందరూ దావీదుని పొగుడుతున్నారు. బాగా వినండి, దావీదుని ప్రజలందరూ పొగుడుతున్నారు. ఎందుకనంటే ఇశ్రాయేలీయులకి రక్షణ తెచ్చిపెట్టాడని. ఎలా తెచ్చిపెట్టాడంటే గొల్యాతుని చంపాడని. గొల్యాతుని చంపి ఇశ్రాయేల్ సర్వసమాజానికి రక్షణ తెచ్చిపెట్టాడు దావీదుకి. జనమంతా దావీదుని పొగుడుతున్నారు. రెండోది, ఆ రోజుల్లో రెండుసార్లు ఈట తీసుకుని దావీదుని సౌలు పొడవబోయాడు. ఆ రెండుసార్లు దేవుడు దావీదుని తప్పించాడు. సౌలుకి పగ, సౌలుకి దావీదుని చూస్తే పగ ఎందుకు వచ్చిందో తెలుసా? ఇతను మహా అద్భుతంగా ఫిడేలు వాయిస్తున్నాడు, ఇతన్ని జనమంతా పొగుడుతున్నారని, ఇతను యుద్ధవీరుడని, ఇతనితో దేవుడు ఉన్నందువల్ల రెండు సంభవాలు జరుగుతున్నాయి. చూడండి, ఒకటి తన ప్రాణం మీదకి శత్రువు వస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఇతను గిఫ్టెడ్ గనుక. నీవు దేవుని వరం కలిగి
ప్రార్థనా పరులవై ఉపవాసించగలిగి దైవభక్తిలో పెరుగుతూ నలుగురి దగ్గర మన్నన పొందుతూ నలుగురి దగ్గర గౌరవాన్ని పొందుతూ నీవు సంతోషముగా ఉన్న రోజున ఒక భయంకరమైన శత్రువు యొక్క విషం కక్కుతున్నాడు. సౌలు నా కూతురు నీకు ఇస్తాను రా అన్నాడు. చూసారండి, మళ్ళీ అదే సమయంలో ఏమంటాడో తెలిసిన, ఫిలిస్తీన్ల చేతిలో వీడు సావాలి, కూతుర్ని ఇస్తాను అంటున్నాడు, పెళ్లి చేసుకోరా అంటున్నాడు. ఆ బియ్యం మాటలు, ఆ పెళ్లి సంబంధించిన మాటలు మాట్లాడుతూనే ఉన్నాడు. ఓ ప్రక్కన అంటాడు, ఫిలిస్తీన్ల హస్తం వీడి మీద పడాలి. ఒకసారి కాదండి, అధ్యాయం అంతా నేను చదువుతూ వస్తే 3 సార్లు ఫిలిస్తీన్ల హస్తం వాడి మీద పడాలి, వాడిని చంపేయాలి. ఫిలిస్తీన్ల హస్తం వాడి మీద పడాలి, వాడు తుత్తురియలుగా నాశనమైపోవాలి అంటాడు. మరలా కూతురికి దావీదుకి మనస్సు కలిసింది కనుక, ఆహా ఇది ఒక మంచి సమయం, నా బిడ్డ ద్వారానే వాడిని చంపించాలి, నా బిడ్డ ద్వారానే పెళ్లి చేసి ఆడికి విషం పెట్టి చంపించాలి. ఒక ప్రక్కన శత్రుత్వం దావీదు మీదకి వస్తుంది, అది భయంకరమైన ఆపద సమయం. ఆపద సమయం, పెళ్లి చేసుకున్నదే విషం పెట్టి చంపించే ప్లాన్లో ఉంది. 2వది, ఫిలిస్తీన్లు వెతుకుతున్నారు అతను చంపాలని. 3వది, కత్తి తీసుకొని సౌలు వెతుకుతున్నాడు అతన్ని, ఆ ఈడి తీసుకొని వెతుకుతున్నాడు అతను చంపాలని. ఈ 3 శత్రుత్వాల మధ్యలో ఇతను ఆపదలో ఉన్నాడు. ఈ ఆపద ఎందుకు వచ్చిందయ్యా అని ఒకసారి ఆలోచిస్తే, నేను మన్నన పొందాను కనుకనే వచ్చింది. ఆమె నేను శత్రువుని జయించాను కనుకనే వచ్చింది. నేను వరము కలిగినటువంటి వాయించు వాయించగలిగినటువంటి వాడిని కనుక, దయ్యాలు సైతం వాయించు వాయించి వెళ్ళగొట్టగలుగుతున్నాను కనుక ఇది నాకు వచ్చింది. నీవు ఎప్పుడైతే సుఖంగా ఉంటావో, ఎప్పుడైతే ఆనందిస్తావో, ఎప్పుడైతే గంతులు వేస్తావో, ఎప్పుడైతే అందరి దగ్గర మంచోళ్ళని అనిపించుకుంటావో, అప్పుడు ఒక విధమైనటువంటి శత్రువు యొక్క పగ నీ మీదకి వస్తుంది. ఆమే హల్లెలూయా. పగ వస్తుంది. ఈ పగ ఎందుకు వచ్చిందా అంటే, నువ్వు దేవునిలో సంతోషిస్తున్నావు గనుక, దేశాక్షిగా ఉన్నావు గనుక, సాతాన్ని జయిస్తున్నావు గనుక, నీకు ఒక గొప్ప ఆపద వచ్చింది. దావీదుకు వచ్చింది. అయితే దావీదు విషయంలో ఏమని రాసిందో తెలుసా? ఆ శ్రమల మధ్యలో, ఆపద సమయాన, ఆ భయంకరమైన విషపు చూపుల మధ్యలో దేవుడు దావీదుకు తోడై ఉండి అతనిని కాపాడెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు దేవునితో ఎదిగేటప్పుడు, నీవు దేవుని కొరకు బలమైన కార్యములు చేసేటప్పుడు, నీవు వరము కలిగి ప్రయోజన పడుతున్నప్పుడు, ఉపయోగించబడుతున్నప్పుడు, నీ మీదకి శత్రువు విజృంభిస్తాడు. అది నీ ఆపద సమయమనే సంగతి నీవు గుర్తించాలి. నేను ప్రార్థనలు ఎక్కువగా చేస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, సాక్షిగా బ్రతుకుతున్నాను, అన్నింటిలో నిజాయితీగా ఉంటున్నాను, నాకెందుకు వచ్చింది ఈ సమస్య అని నీవు అనుకుంటావు. అయితే దేవుడు అంటాడు, ఈ సమస్యలోనే నీకు నేను తోడై ఉంటాను, నిన్ను నేను ఈ సమస్యల్లో నుంచి విడిపించాలని కోరుకుంటున్నాను. అంతా సుఖంగా ఉన్నప్పుడు ఆయన మనల్ని కాపాడాల్సిన అక్కరేమీ ఉండదు. శత్రువు లేనప్పుడు ఆయన ఎందుకు కాపాడాలి మనల్ని? ఆయన కాపాడాలి అంటే ఆయన మనకు తోడుగా ఉండాలి. ఆమే. ఆయన నీకు తోడై ఉన్నా, నాకు తోడై ఉన్నా, జరిగేది ఏమిటో తెలిసినా, ఆయన ఆపదలో నుంచి కాపాడుతాడు. ఆపద లేకపోతే కాపాడడం అనే మాటకి అర్థం లేదు. నీకు ఆపదలు ఎప్పుడొస్తాయనే సంగతి దావీదు చరిత్ర చెబుతా ఉంది.
సింహాన్ని చీల్చేసి వచ్చానని సాక్ష్యం చెప్తున్నాడు. భయంకరమైన ఆపద అతని మీద ఉంది. గొల్లియాతును చంపాను అంటున్నాడు, భయంకరమైన ఆపద అవస్థ ఉంది. ఇశ్రాయేలును సంతోషించి ఆనందించి మా ఇశ్రాయేల్ సర్వ సమాజానికి రక్షణ తెచ్చిపెట్టాడు ఈయన అని వాళ్ళు పాటలు పాడి ఆనందిస్తున్నారు. ఆపద కనిపెట్టుకునే ఉంది. మన అంతా బాగా ఉన్నప్పుడు మనకి ఇట్లాంటి ఆపదలు సడన్ వచ్చాయంటారు. వచ్చాయనుకోండి మనకేమనిపిస్తుంది? ఇంత ప్రార్థన చేస్తుంటే మనకి శోధన వస్తుంది, ఇంత ప్రార్థన ఇంత బైబుల్ చదువుతుంటే మనకి ఇది వస్తుంది, దశమ భాగం నమ్మకంగా ఇస్తున్నాం మనకి నష్టం వచ్చింది, దేవునికి ఇవ్వాల్సిన ఎన్ని బాగానే చేస్తున్నాం మనకు ఈ అవమానం కలిగింది, శిశి అనవసరం ఇది అని మనకు అనిపిస్తుంది. నీవు ఇవన్నీ కరెక్ట్గా చేస్తున్నావు గనుకనే సాతాను నీ ప్రాణం మీదకి వస్తాడు, నీ ప్రాణాన్ని అటాక్ చేస్తాడు, ఎదిరిస్తాడు. ఆ సమయంలో ఆయన నీకు చెప్పండి, ఆయన నీకు ప్రైజ్ ది లార్డ్, ఆయన నీకు, ఆయన నీకు, ఆయన నీకు, ఆయన నీకు, ఆయన నీకు, ఆయన నీకు, ఆయన నీకు తోడై ఉన్నాడు. గనక నీవేమి కంగారు పడద్దు. నా ప్రాణం మీదకి వచ్చిందా? నా కుటుంబం మీదకి వచ్చిందా? అసలు నా జీవితం మీదకే వచ్చేసిందా? ఇన్ని మేలు చేసిన తర్వాత కూడా నాకు ఇది వచ్చిందా? అట్లయితే దేవుడు నాకు చెప్పండి, అట్లయితే దేవుడు నాకు చెప్పాలి గట్టిగా, అట్లయితే నాకు దేవుడు తోడై ఉన్నాడు. గనుకనే ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ఈ రోజు వరకు నీ ప్రాణాల మీదకి వచ్చిన సమస్యలు ఎన్నైనా ఆయన నిన్ను కాపాడి ఈ రోజున సజీవుల లెక్కలో నిన్ను ఉంచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు కాపాడబడ్డావు కనుకనే ఈ రోజున ఇక్కడ ఉన్నావు. లేకపోతే నీ పరిస్థితి ఏమై ఉండేది? ఆయన వాగ్దానం చేశాడు ఏమని, నీకు ముందు నేను నడుస్తాను, నీకు ముందు నేను నడుస్తాను. ఎత్తైన ప్రాంతాలు ఉన్నాయి, లోయలు ఉన్నాయి, గట్లు ఉన్నాయి, రాళ్ళు రప్పలు ఉన్నాయి. అక్కడ నువ్వు తడుమాడకుండా, అక్కడ నువ్వు తత్తరిల్లిపోకుండా, అక్కడ నీ కాళ్ళు జారకుండా నీ ముందు నేను నడుస్తాను. ఆ మెట్లన్నీ సరళం చేస్తాను, గొడ్డున దగ్గర పూడుస్తాను, ఎత్తుగా ఉన్న దగ్గర చెక్కేస్తాను. నువ్వు సమభూమిలో చక్కగా నడిచి ముందుకు సాగగలవు. నీకెన్నో ఆపదలు వచ్చాయి, నీ కుటుంబం ద్వారా నీకు ఆపదలు వచ్చాయి, నీ స్నేహితుల ద్వారా వచ్చాయి, బంధువుల ద్వారా వచ్చాయి, ఆర్థిక పరిస్థితుల ద్వారా ఇక ప్రాణం మీద విసిగి వేసారిపోయావు. రకరకాల సమస్యలు, ఆపదలు నీ జీవితంలోకి వచ్చి తలచూపించాయి. అయితే దేవుడు ఏమంటున్నాడు తెలిసిన, మన దేవుడు ఏమంటున్నాడు తెలిసిన, నేను నీకు తోడై ఉన్నాను. నువ్వు మనసును మార్చుకొని బాప్తిస్మం పొందావు గనుక, నా ప్రార్థన మందిరానికి వస్తున్నావు గనుక, దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్నావు గనుక, నీవు దేవునిలో ఎదుగుతున్నావు గనుక, నీకు ఆపదలు రావడం క్రొత్త ఏమి కాదు. ఎదిగే వాళ్ళకే ఈ ఆపదలన్నీ వస్తాయి, ఎదిగే వాళ్ళకే వస్తాయి, ఎదగినోడికి ఏమీ రావు. పడవలో కూర్చొనున్నారు యేసు ప్రభు శిష్యులంతా, సముద్రంలో పడవలో కూర్చున్నారు, అందరూ గోళ్ళు కొరుక్కుంటున్నారు, గోళ్ళు కొరుక్కుంటున్నారు, ఈసలి అనుకుంటున్నారు. అయితే ఒకడేం చేశాడు తెలుసా? రే భూతం రై అన్నాడు. ఏ భూతంగా దయ్యం రై అన్నాడు ఇంకోవడం. అంత లోపల యేసు ప్రభు అన్నాడు, నేను నేనే, నేను నేనే. నీవే అయితే నన్ను నీ దగ్గర రప్పిస్తావా? సముద్రం నడవమంటావా అన్నాడు. విసరా శుభ్రంగా రమ్మన్నాడు యేసుక్రీస్తు. ఇతను నడిచిపోయాడు. నడిచిపోయిన అనుభవం తనకు తెలుసు. మరలా అటు ఇటు చూస్తే మునిగిపోయే అనుభవం కూడా తనకు తెలుసు.
తన ఆపదలో మళ్ళా చేతిని పట్టుకుని లేపి తీసుకుని రాగలిగిన అనుభవం కూడా ఇతను అనుభవించాడు. ఇలా కూర్చొని గోల్డ్ కొనుక్కుంటున్నారే, ఇలాకి ఏ అనుభవం లేదు. సరే, ఏ చేతితో నడిచిన అనుభవం లేదు, మునిగిపోయే అనుభవం లేదు, మళ్ళీ ఆయన చేతితో పైకి లేపే అనుభవం లేదు, పైకి లేచిన తర్వాత మళ్ళీ నడిచి వచ్చిన అనుభవం లేదు. పట్టి పట్టకుండా భక్తిలో దిగి దిగకుండా ఏదో వచ్చాములే ప్రార్థనకి, వెళ్ళిపోతున్నాములే అన్నంత వరకే ఉంటే వాళ్ళకి ఏ ఆపదలు రావో, ఆపదలు రాకపోతే ఆయన మీకు తోడుగాను వాళ్ళకి తోడుగాను ఉండడు. అయితే ఒక అతనికి ఆపద, ఆ ఆపద వెంటనే ఆయన హస్తం, ఆమేన్, ఆయన హస్తం దాటి ఆయన హస్తం పట్టుకున్న వెంటనే మరలా ఆయనతో నడిచే అనుభవం. ప్రైజ్లో వీళ్ళందరూ ఉమ్మని కూర్చుంటారు ముచ్చుల్లాగా. ఎవరందరూ? మిగతా 11 మంది. ఈయన మాత్రం అప్పుడప్పుడు మాట్లాడుతుంటాడు, ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు. ప్రైజ్లో ఇతను ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు, ఏదో ఒకటి తెలుసుకుంటూ ఉంటాడు యేసు ప్రభు దగ్గర. అది మంచిదో చెడ్డదో అడిగి తెలుసుకుంటూ ఉంటాడు. యేసు ప్రభు ఈ పేతురికి జవాబు చెబుతూనే ఉంటాడు. ఆ చివరికి అనుభవం మీద అనుభవం, అనుభవం మీద అనుభవం వస్తూనే ఉంటుంది. అయితే కొంతమంది ఏం చేస్తారు, ఒరే నేను ప్రార్థన చేస్తే శోధన ఎక్కువ వస్తుంది, ప్రార్థన నేను తగ్గించాలి అనుకుని ప్రార్థన తగ్గిస్తాడు. నేను నమ్మకంగా దేవునికి ఉపవాసముని ప్రార్థన చేస్తుంటే మన మీదకే పగలు ద్వేషాలు వస్తున్నాయి గనుక మనం ఆ ఉపవాస ప్రార్థనలు కూడా ఆపేస్తాం అని అనుకుంటాడు. కానీ దేవుడు అంటున్నాడు, నీవు ఎప్పుడు ఆపదలో ఉంటావో అప్పుడే నేను నీకు చెప్పండి, నేను నీకు తోడై ఉంటాను, నేను అతనిని కాపాడుకుంటాను. దావీదు జీవితంలో వాదండి ఎన్నెన్నో 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 భయంకరమైన పరిస్థితి. ఇతను మంచి భక్తిపరుడై ఉండి కూడా ఇవన్నీ అనుభవించవలసిన వస్తే ప్రతి చోట ప్రాణ సంకటం, ప్రాణానికే ముప్పు కలిగే పరిస్థితులు. ఆ అపాయాల మధ్యలో కూడా దేవుడు తనకు తోడుగా ఉండి అంచెలంచెలుగా అంచెలంచెలుగా తన బ్రతుకుని సింహాసనం దగ్గరికి తీసుకొస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గొర్రెలు కాచుకునేవాడు ఏమిటి, సింహాసనం మీద కూర్చోవడం ఏమిటి? కారణం దేవుడు తనకు తోడుగా ఉన్నాడు గనుక, ఈ సౌలు ఇతనికి భయపడతా వచ్చాడు గనుక ఫిలిస్తీన్ దగ్గర చంపించాలని, తన కూతుర్ని పెళ్లి చేసి దాని ద్వారా విషయం పెట్టి చంపించాలని ప్రయత్నాలలో ఉన్నాడు. కానీ ఆ ప్రయత్నాలన్నీ ఒక్కొక్కటిగా 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 విఫలమైపోతా వస్తున్నాయి. ప్రైజ్లో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో సంగతి కూడా మీరు బైబిల్లో గమనించినట్లయితే, యెహోషువ జీవితంలో జరిగిన 1:5, యెహోషువ 1:5 కూడా చదవండి. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేక యుండును, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై యుండును. చూడండి, యెహోషువ నేను మోషేకి తోడై ఉన్నట్టుగానే నీకు కూడా తోడై ఉంటాను అన్నాడు. ఎప్పుడు ఈ మాట అన్నాడో ఒకసారి మనం చదువుకొని తెలుసుకోవాలి. నీకు తోడై ఉంటానని ఎప్పుడన్నాడు? శుభ్రంగా ఇంట్లో 50 బస్తాలు బియ్యం పెట్టుకొని, ఏమండి కావాల్సిన 1,000 డబ్బు పెట్టుకొని, సుఖంగా పెట్టిన నిండా బట్టలు పెట్టుకొని, సుఖంగా కడుపులో సల్ల కదలకుండా బతుకుతున్నారే, ఆ సమయంలో అన్న మాట కాదు అది. ఎప్పుడు అంటున్నా తెలిసిన, యోర్దాను నదీ తీరానికి వచ్చారు ఇశ్రాయేలీలందరూ. యోర్దాను నదీ తీరానికి వస్తే వాళ్ళకి నాయకుడిగై యెహోషువ నాయకుడై వస్తున్నాడు. ఆ సమయంలో సడన్గా ఆ యోర్దాను నది పొంగింది, యోర్దాను నది పొంగింది, పొంగి గట్లన్నిటి మీద పొర్లి పారుతుంది. ఎక్కడ గండి పడినా, ఎక్కడ కాస్త ఆ గట్లు తిరిగినా ఆ యోర్దాను ప్రవాహాలన్నీ
ఇస్రాయేల్ ప్రజల మీద పడిపోతే ఇస్రాయేల్ మునిగిపోతారు. యెహోషువా, మోషే, మమ్మల్ని తీసుకొచ్చిన మోషే ఎక్కడ? మమ్మల్ని నీవు నడిపిస్తున్నావు, ఈ పొంగి పొరుగుతున్న ఈ నదిలో మమ్మల్ని ముంచడానికి తీసుకొచ్చావా? లేకపోతే ఎందుకు తీసుకొచ్చావు? దారి ఉంది కదా, ఆ దారిలో వెళ్లకుండా ఎందుకు తీసుకొచ్చావు? మోషే మీద చాలాసార్లు సణుక్కొని గొనుక్కొని రాళ్లతో కొట్టబోయారు మోషేని. మరి అతనితో నడిచినటువంటి చిన్నవాడు యెహోషువా ఇతను గడగడగడలాడిపోతూ భయపడిపోతున్నాడు. వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఒక ప్రక్కన, వాళ్ళ చేతుల్లో ఉన్న రాళ్ళు మరొక ప్రక్కన, ప్రాసంగం వచ్చింది మరో ప్రక్కన. యోర్దాను వైపు చూస్తే యోర్దాను పొంగి పొర్లుతుంది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అయ్యా, నేను వీడికి నాయుడుగా నడవడం తప్ప, నేను పొరపాటు చేశానా? వీళ్ళకి నాయకుడు అయినందుకు తప్పయిందా? నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు? నన్ను ఏం చేయమంటారు? ఈ పగ, ఈర్ష్య భయంకరంగా ఉంది. మరో ప్రక్కన నది పొంగుతా ఉంది. ఏం చేయాలి? రాళ్ళతో కూడా చంపబోతున్నారు యెహోషువాని. సడన్ గా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆమే. దేవుడు ప్రత్యక్షమై ఏమంటున్నాడు తెలిసిన? యెహోషువా, మోషేకి నేను తోడై ఉన్నాను కదా, అలాగే నీకు కూడా నేను తోడై ఉంటాను. ఈ యోర్దాను మిమ్మల్ని ఏమీ చేయలేదు. ఈ యోర్దాను మీ ముందు ఏమవుతుందో తెలుసా? ఒకడు ఒక రాయి తీసి కొండ మీద నుంచి విసిరి కొడితే ఎలాగ ఎగురుతూ గంతులు వేస్తూ పడిపోద్దో, అలాగా ఈ యోర్దాను నీళ్ళు గంతులు వేస్తా, మిమ్మల్ని చూసి గలగలాడుతా, భయపడతా. అదిగో అక్కడ నిలబడుతుంది. కావాలంటే నిబంధన మనస్సు మోస్తున్న యాజకుల అరికాలు ఆ నీళ్ళలో తడుపమను. భయంకరమైన పరిస్థితిలో ఇక నేను బ్రతకడం అనవసరం. నేను వీళ్ళకి మేలు చేశాను, నేను కీళ్ళు చేయలేదు, అయినా వీళ్ళు ఎందుకు నా మీద పగబడారు? రాళ్ళు తీసుకుని వస్తున్నారు, ముఖాలు ఊస్తున్నారు, ఇదేనా నాయకత్వం అంటున్నారు, ఇదేనంటే నీ బ్రతుకు అంటున్నారు. అసలు నువ్వు మనిషివా పశువా? ఈ దారిని ఎందుకు తీసుకొచ్చావంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలి అని ఆకాశం వైపు చూస్తే దేవుడు అంటున్నాడు, ఇదిగో ఆపదలో నువ్వు ఉన్నప్పుడు నేను నీకు తోడై ఉన్నాను. ఆమే. నీ ముందు నేను నడుస్తాను, యోర్దానులో నడుస్తాను, భయపడకో. యాజకులారా, నిబంధన మందసం మీ భుజాల మీద ఎత్తుకోండి. ఎందుకయ్యా? ఎందుకో ఎత్తుకోండి బాబు, నా మాటేనండి. దేవుడు మనతో ఉన్నాడు. ఈ నీళ్లు మనం చంపేస్తాయని భయం కదా మనకు, ఈ ఆపదలు ఆయన మనతో ఉన్నాడు. నా మాట వినండి, ఈ మనసు పెట్టి ఎత్తుకొని యాజకులారా, మీరు దేవుని స్తుతిస్తూ మీ అరికాలు ఈ నీటికి తగిలేటట్టు చేయండి. తర్వాత ఏం జరుగుతుందో మీరే చూడండి. దేవుడు మనతో ఉన్నాడు. ఆమే. దేవుడు నాతో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఉంటే ఈ బూతు మాటలు నిన్ను ఎందుకు అంటారా? నీతో దేవుడుంటే ఈ నష్టం ఎందుకు కలుగుతుందిరా? దేవుడుంటే ఈ అవమానం నీకు ఎందుకు కలిగిందిరా? దేవుడుంటే ఈ అపజయాలు ఎందుకు కలిగాయి? యెహోషువా అంటున్నాడు, అన్నీ సమృద్ధిగా ఉన్నప్పుడు నాతో ఉంటానని దేవుడు వాగ్దానం చేయలేదు. నీ శ్రమలలో, నీ ఆపదలలో నేను తోడై నిన్ను విడిపిస్తానని ఆయన నాకు వాగ్దానం చేశాడు. గనుక ఈ సమయంలో నాకు తోడై ఆయన ఉన్నాడు. ప్రజలా, ఏమే ఆ దైవ సేవకులు ఆంగీల మీద ఉరుమురి చూడటం మానేసింది. ఇక్కడ గంతులేస్తా ఉంది, ఊగుతా ఉంది, ఆడుతూ ఉంది, అంతేగాని మొత్తం మీద ముందుకు మాత్రం ఒక్క అడుగేయట్లేదు నది. కారణం ఏంటంటే దేవుడు వాళ్ళకి తోడుగా ఆపదలో, చెప్పండి, ఆపదలు మామూలు సమయంలో కాదు, ఆపదలో వాళ్ళతో ఆయన
ఉన్నాడు, నేను చూసామో మేము పడి